నేను కేవలం ప్రొడక్ట్ రీల్స్ చేస్తూ లాస్ట్ 1.5 మంత్ లోనే నేను 17K ఫాలోవర్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో గెయిన్ చేశాను. ఇంకా నాకు వాట్సాప్ ఛానల్లో 15K మెంబర్స్ ఉన్నారు, నా టెలిగ్రామ్ ఛానల్లో 9.2K మెంబర్స్ ఉన్నారు. అలాగే నా వీడియోస్ వైరల్ కావడం వల్ల హలో తేజ అఫీషియల్ లో నేను ఒక పోడ్కాస్ట్ వీడియో కూడా చేశాను. నాకు మంత్లీ 40-50K ఎర్నింగ్స్ అయితే ఈజీగా అవుతాయి అన్నమాట. మన అఫిలియేట్ మార్కెటింగ్ కోర్స్ లో ఇదే మన ఫస్ట్ వీడియో అన్నమాట, హౌ టు క్రియేట్ అఫిలియేట్ ఇన్స్టా పేజ్. అంటే మనం ఒక అఫిలియేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా చెప్తాను. చేయకుండా మనం వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇన్స్టాగ్రామ్ యాప్ నైతే ఓపెన్ చేసి కింద కనబడుతుందిగా క్రియేట్ ఏ న్యూ అకౌంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యూజర్ నేమ్ అని అడుగుతుంది. యూజర్ నేమ్ అంటే మీరు క్రియేట్ చేస్తున్న ఛానల్ నేమ్ అనమాట. నేనైతే నాకు నచ్చిన పేరు అయితే పెట్టుకుంటున్నా, మీకు కూడా మీరు నచ్చిన పేరు అయితే పెట్టుకుని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మీ అకౌంట్ కి పాస్వర్డ్ అడుగుతుంది. సో నాకు నచ్చిన పాస్వర్డ్ అయితే పెట్టుకుంటున్నా, మీకు నచ్చిన పాస్వర్డ్ అయితే మీరైతే పెట్టుకోని ఇక్కడ కంప్లీట్ సైన్అప్ మీద క్లిక్ చేయాలి. కాసేపు అయితే లోడ్ అవుతుంది అనమాట. లోడ్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ కంటిన్యూ స్కిప్ అనే ఒక బటన్ వస్తుంది. సో స్కిప్ మీద వచ్చి మళ్ళీ స్కిప్ మీద వస్తానమాట. సో స్కిప్ వస్తాగానే ఇక్కడ నెక్స్ట్ మీద వచ్చి అలో మీద వస్తానమాట. ఇక్కడ మనకు పబ్లిక్ ప్రైవేట్ అనేది మన పేజ్ పబ్లిక్ పెట్టుకోవాలి, ప్రైవేట్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఆడియో ప్రొఫైల్ అని ఉంటుంది. సో యాడ్ మీద అక్కడ వచ్చి తర్వాత మళ్ళీ ఇక్కడ షేర్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇప్పుడు మన ఇన్స్టా పేజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఇంప్రెసివ్ బయోని ఎలా పెట్టుకోవాలో నేను మీకు చూపిస్తా. ముందుగా క్రోమ్ అయితే ఓపెన్ చేయండి. క్రోమ్ ఓపెన్ చేసిన దగ్గర ఇక్కడ చాట్ జీపీటీ అని సెర్చ్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ నేను ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నానో మీరు కూడా సేమ్ అదే ప్రాంప్ట్ ఇచ్చి విత్ మీ నేమ్ ఇవ్వండి, ఛానల్ నేమ్. అక్కడ ఇప్పుడు మనకు చాట్ జీపీటీ మనకు ఇంప్రెసివ్ బయో అనేది ఇస్తుంది. సో దాన్ని సింపుల్ గా కాపీ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఎలా కాపీ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలానే కాపీ చేసి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేయాలి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ మన నేమ్ అడుగుతుంది. సో నా నేమ్ అయితే అడుగుతుంది, నేనైతే నా పేరు ఇస్తున్నా. మీకు నచ్చినట్టు మీకు కూడా మీ ఇష్టం వచ్చిన నేమ్ అయితే పెట్టుకోండి. రైట్ క్లిక్ చేసి చేంజ్ నేమ్ అని మీద క్లిక్ చేయగానే కిందనే మనకు బయో ఉంటుంది. ఇప్పుడు కాపీ చేసుకున్న బయోని ఇక్కడ పేస్ట్ అయితే చేయాలన్నమాట. ఇంప్రెసివ్ బయో ఇప్పుడైతే మన ప్రొఫైల్ కి యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు అకౌంట్ ని క్రియేట్ చేసుకున్నారు, ఆ బయోని యాడ్ చేశారు. ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ లోగోని ఎలా ఎడిట్ చేయాలో నేను మీకు క్లారిటీగా చెప్తా, మీరు వినండి. ముందుగా చాట్ జీపీటీని ఓపెన్ చేసి నేను ఏదైతే ప్రాంప్ట్ ఇస్తున్నానో మీరు కూడా సేమ్ అదే ప్రాంప్ట్ ఇవ్వండి, బట్ నేమ్ ఒకటి చేంజ్ చేయండి, మీ ఛానల్ పేరు పెట్టుకోండి. సో ఇప్పుడు చాట్ జీపీటీ మనకు లోగో ఐడియా ప్రాంప్ట్ అయితే నీట్ గా క్లియర్ గా ఇస్తుంది అనమాట. దీని కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ మనం కాపీ అయితే చేసుకోవాలి. కాపీ చేసుకుని మళ్ళీ సేమ్ ఐడియోగ్రామ్ అనే ఏఐ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇది కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఇందులో మనం పేస్ట్ అయితే చేయాలి ఏదైతే మనం ప్రాంప్ట్ కాపీ చేసుకున్నామో. దాని తర్వాత ఇక్కడ మనకు రేషియోస్ అనపడతాయి, 9:16, 16:9, 1:1. మనం 1:1 రేషియో సెలెక్ట్ చేసుకుని జనరేట్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ మన ఇమేజెస్ అయితే జనరేట్ అవుతున్నాయి అనమాట. వన్స్ జనరేట్ అయిన తర్వాత మీకు నచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. చూడొచ్చు ఎంత నీట్ గా ఎంత క్లారిటీగా మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ చేసి ఇచ్చిందో. సో ఇక్కడ నాకు నచ్చింది, నేను అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఇది నచ్చింది, ఇంకా ఇంకొకటి ఇట్లా ఈ గ్రీన్ కలర్ ఇట్లా నాకు నచ్చింది అనమాట. సో నేనైతే 2 ఇమేజెస్ అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా, మీ ఇష్టం. మీరు ఎన్ని ఇమేజెస్ అంటే అన్ని ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ నే మనం ఇన్స్టాగ్రామ్ లో డిపి అయితే పెట్టుకుందాం అనమాట. ఎడిట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మళ్ళీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే న్యూ ప్రొఫైల్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకుని మీకు నచ్చిన డిపి అయితే పెట్టుకోవచ్చు. నేను నాకు ఈ గ్రీన్ కలర్ అనేది నచ్చింది, సో పెట్టుకుని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసిన ఆ తర్వాత పైన ఆరో మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు ప్రొఫెషనల్ అఫిలియేట్ ఇన్స్టా పేజ్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటా. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేసి అడగండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి, నాకు తప్పకుండా నేను రిప్లై అనేది ఇస్తా. సో నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి.